హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలకొచ్చే ఒక సమస్యని తర్వాత ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెండు ఒకే దాంట్లో ఎలా తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనేది చూపించబోతున్నాను చాలామంది ఈ ప్రాబ్లం నన్ను అడిగారు మొక్కలు సరిగ్గా పెరగట్లేదు అనేసి కొంతమంది అయితే కాయలు కానీ పండ్లు కానీ పారుతున్నాయి ఎందుకు అని అడిగారు ఇంకొందరు అయితే మొక్క అది పండ్లు టొమాటో పండ్లు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కుళ్ళినట్టు ఉంటుంది ఎందుకు అక్క అని అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా సింపుల్ టిప్స్తో ఈ వీడియో చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసుకోవచ్చు అలాగే నా పాత వీడియోస్ కూడా సర్చ్ చేసి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అందులో కూడా బోలే టిప్స్లు ఉన్నాయి చూడండి ఇది మొక్కలకి వచ్చే ఒక పెద్ద సమస్య మొక్కలకి కన్నా ఈ పండ్లు కాయలకి ఇలాంటి సమస్య ఎక్కువ వస్తుంది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కుళ్ళిపోవడం కానీ లేకపోతే పగిలి పగిలినట్టు అవ్వడం కానీ జరుగుతుంది ఆకులో ఇలాంటి సమస్య ఉంటే ఏంటంటే ముద్దగా పెరుగుతుంది మొక్క ఆకులన్నీ ముడత ముడతలాగా వస్తుంది ఇది ఆకుముడత కాదు ఇది కాల్షియం తక్కువ అయితే ఇలాంటివి వస్తుంది నేను ఇందాక చెప్పినట్టు పండ్లులో పగిలిపోవడం కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కుళ్ళినట్టు ఉండడం కానీ ఎందుకు అంటే కాల్షియం తక్కువ అయితే ఇలా జరుగుతుంది ఇంకా మొక్కలు పెరగటానికి కూడా నేను ఇందులో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చెప్తాను నేను చూడండి కాల్షియం అనగానే మనకు ముందుగా బుర్రకు వచ్చేది ఏంటంటే ఈ ఎగ్ షెల్స్ ఎగ్ షెల్స్ అయితే చాలామంది ఎగ్ తింటూ ఉంటారు ఎగ్గు తినలేని వాళ్ళు కూడా నేను ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్తాను నేను వాటిని కడిగేసి బాగా మంచి కడిగి సన్ డ్రై చేసేయండి సనిటైజ్ చేయడం వల్ల దాన్ని పొడి చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్షల్స్ పౌడర్లో కాల్షియం నైట్రోజన్ మెగ్నీషియం ఉంటుంది ఎక్కువ కానీ ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కానీ నైట్రోజన్ చాలా తక్కువ మాత్రలో ఉంటుంది దానివల్ల మన ఆకుకూరలకి ఇది వాడితే మంచిగా పని చేయదు ఓకేనా ఈ ఎగ్షల్స్ పౌడర్ని దేంట్లో వేసుకుంటే ఎక్కువ మంచి పనిచేస్తుంది అని చెప్తాను చూడండి ఈ బియ్యం కడిగే నీళ్లు చాలామంది పారేస్తూ ఉంటారు లేకపోతే డైరెక్ట్ మొక్కలకి ఇస్తూ ఉంటారు అలా కాకుండా మనం దీన్ని ఇవి రెండు కలిపి చేయవచ్చు చెప్తాను నేను ఇప్పుడు బియ్యం కడిగే నీళ్ళలో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఉంటుంది ఇవన్నీ మొక్కలు బాగా పెరగటానికి చాలా హెల్ప్ చేస్తాయి ఈ బియ్యం కడిగే నీళ్ళు మన మొక్కలకి వేయడం వల్ల మొక్కల్లో మంచిగా గ్రోత్ కనిపిస్తుంది బలంగా పెరుగుతుంది ఇంకా తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్జల్స్ పౌడర్ కలుపుతాము ఒక్క గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ లేకపోతే ఒక లీటర్ అనుకోండి ఒక లీటర్ బియ్యం కడిగి నీళ్ళలో ఒక ఆరేడు చెంచాలు మీరు ఈ పౌడర్ వేయండి దీన్ని వన్ వీక్ అలాగే పెట్టండి ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టండి రోజు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి వన్ వీక్ తర్వాత మీకు ఎలాగుంటుందంటే ఒక చిక్కటి లాగా కనిపిస్తుంది అది ఈ వన్ లీటర్కి మనం ఒక ఫైవ్ లీటర్ వాటర్ కలిపి అన్ని మొక్కలు పాడవచ్చు దాని కాల్షియము తగ్గిపోతుంది ఆ కాల్షియం తగ్గి అది ఇదైనప్పుడు మొక్కలో రోగాలు కనిపిస్తుంది కదా అది తగ్గిపోతుంది ఇంకా మొక్క బలంగా పెరుగుతుంది ఇప్పుడు షెల్స్ తినలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అక్క అని అడుగుతారు చాలామంది ఎగ్ని ముట్టారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ చెప్తున్నాను ఎగ్ తినలేని వాళ్ళు ఆరెంజ్ అయితే తినే తింటారు పండ్లు ఫ్రూట్స్ కదా అది తింటారు లేదు అంటే నిమ్మకాయలు అయితే కంపల్సరీగా ప్రతి ఇంట్లో వాడుకుంటా అందులోనే ఈ చలికాలంలో చాలా ఈజీగా దొరుకుతుంది ఇవి ఈ దీని తొక్కలు మనం పడేసే కన్నా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి బాగా ఎండబెట్టండి ఎంగ ఎండబెట్టేసి పౌడర్ లాగా చేసుకోండి మిక్సీలు వేస్తే పౌడర్ అయిపోతుంది ఈ ఎగ్షన్స్ అని ఎక్కడ చెప్పానో నేను ఆ చోట దీన్ని వాడచ్చు ఓకేనా ఈ ఆరెంజ్ తొక్కలు అనుకున్న ఆరెంజ్ తొక్కలు పౌడరు ఇంకా బియ్యం కడిగే నీళ్ళు రెండు మిక్స్ చేసి వన్ వీక్ తర్వాత మన మొక్కలకి వేయడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది ఇంకా ఈ కాల్షియం తక్కువైన మొక్కలకి కాల్షియం అంది చాలా బాగా పెరుగుతుంది నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫ్రూట్స్లో బాగా ఎక్కువ కనిపిస్తుంది ఐరన్ డెఫినెన్షి అంటే తక్కువ అవ్వడం ఐరన్ సారీ కాల్షియం తక్కువ అవ్వడం ఈ కాల్షియం తక్కువ అయితే ఈ ధాన్యం బాగా కనిపిస్తూ ఉంటుంది అది పగులు అది పగులు రావడం ఇవన్నీ తగ్గిపోతుంది మొక్క బలంగా పెరుగుతుంది ఇది నేను ఈ వీడియోలో చెప్పబోయింది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి ఓకే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇది ఎన్ని రోజులకు ఒకసారి వెయ్యాలి అని నెక్స్ట్ అడుగుతారు సో దీన్ని టెన్ డేస్కి ఒకసారి మొక్కలకు వాడండి ప్రతి టెన్ డేస్కి ఒకసారి దీన్ని చేసి వాడితే మీకు ఈ మొక్కల కాల్షియం తగ్గిపోయింది మంచిగా అది ఆ సమస్య తీరుతుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోండి ఇంకా నలుగురు షేర్ చేయండి అలాగే మీకు ఏం అనిపించిందని కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్